राष्ट्र साधन कोसम रिवाल्वर तो काल्चुकोनी आत्महत्य चेसुकुने कानिस्टेबल किष्टय्य वर्धंतिनि प्रभुत्वं अधिकारिकंगा जरपालनी मुदिराज महासभा नायकुलु तुपाकुल बालरंगम अन्नारु। किष्टय्यनु मलिदश तेलंगाण उद्यम तोलि अमरवीरुडिगा गुर्तिंचकपोवडं बाधाकरं अन्नारु। सिद्दिपेट जिल्ला केंद्रंलोनी तेलंगाण अमरवीरुल स्तूपं वद्द कानिस्टेबल किष्टय्य 13वा वर्धंतिनि घनंगा निर्वहिंचारु। मोदिराज महासभा नायकुलु आयन चित्रपटानिकि पूलमालालु वेसि निवाळुलु अर्पिंचारु। ई संदर्भंगा रंगधंपल्लि मोदिराज युवजन संघं अध्यक्षुडु यादगिरितो कलिसि बालरंगं मात्लाडारु। तेलंगाण उद्यमं समयंलो तेलंगाण रादेमोनन्न मनस्तापंतो डिसెంబర్ 1న కానిస్టేబుల్ కిష్టయ్య ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తు చేశారు। ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కిష్టయ్య త్యాగాన్ని గుర్తించి ఆయన వర్ధంతిని అధికారికంగా జరపాలని కోరారు। మలిదశ తోలి అమరుడు పోలీస్ కిష్టయ్య ముద్రాస్ సంస్కృత దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా హెడ్ క్వార్టర్ లో रंगदापल चौरस्था में उठाने अमरवीर स्तूप वे निवार घन निवार पोलीस किस्टन तेलंगा उद्यम में मोटमोदारी प्राण को अनपड़ी प्रभुत्म अधिकार तन की संस्कृति जरपाल मैं डिमेंड प्रभुत् तपक राबे रोज प्रभुत्मे पोली किस्टन संस्कृत दिवस का दी प्रकट मैं डिमेंड संघाल आध्र्यो रंगदापल बैपास् चौरस्ता वाल अमरवीर स्तूप वन मुदिराज मुद्दिड आये कास्टेबल కిష్టయ్య मुदिराज गारी संस्मरण दिनोत्सव 13వ वर्धंति सदर्भंग इकड़ घन निवा अलागे प्रभुत्वं कूडा दीनिनी मुंदुगा आयन तोलि अमरुडु काबट्टी मुंदुगा आयन योक्क संस्मरण दिनोत्सवं प्रभुत्वं तन वंतुगा अधिकारिकंगा चेयालनि आ योक्क मनवि। తెలంగాణ ఉద్యమ అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య 13వ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద ఆయన చిత్రపటానికి ముదిరాజు సంఘం టిఆర్ఎస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। అనంతరం మాట్లాడారు। తెలంగాణ మలిదశ ఉద్యమంలో కిష్టయ్య కీలక పాత్ర పోషించారన్నారు। తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలంతా ఉద్యమం చేస్తుంటే అప్పటి కేంద్ర ప్రభుత్వ వైఖరికి చలించి ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు। తెలంగాణ మలిదశ ఉద్యమానికి జీవం పోసిన కానిస్టేబుల్ కిష్టయ్య ఆశయాలను ముందుకు తీసుకుపోవాలన్నారు। తెలంగాణ ఉద్యమం కోసం మన పోలీస్ కిష్టన్న అమరుడైన రోజు ఇది। పోలీస్ కిష్టన్న 13వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు మన ముదిరా సంఘ మధ్యర్యంలో అలాగే టిఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా సైతం ఇక్కడ పోలీస్ కిష్టన్న వర్ధంతిలో పాల్గొన్నారు। ఆయన తెలంగాణ కోసం ప్రజలు కొట్లాట చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేసినందుకు ఎంతో వేదనకు గురై ఒక పోలీస్ డ్యూటీలో ఉండి కూడా ఒక మంచిగా బతుకుతున్నటువంటి కిష్టన్న కూడా తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల పడుతున్న బాధలకు గూసి చెలించి ఆత్మహత్య చేసుకొని ఆ తెలంగాణ ఉద్యమానికి ఒక మలిదశ రూపం ఇచ్చిండు। ఆయన త్యాగాన్ని మరవలేం। తెలంగాణ ఉద్యమానికి ఊపిరిదిన కిష్టన్న సేవలను మనం మర్చిపోకుండా అనే ఆశయాలను మనం కొనసాగించుకుంటూ ముందుకు సాగాలని చెప్పి సెలవు తెలియజేస్తున్నా। ఈ సందర్భంగా కిష్టన్నకు అందరం కలిసి నివాళులు అర్పించాం। పోలీస్ కిష్టయ్య 13వ వర్ధంతి సందర్భంగా తోగుటలో అమరవీరుల స్తూపం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది। ఆయన తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు తొలి అమరవీరుడు తెలంగాణ రాష్ట్రం రావడానికి తన సర్వీస్ రివర్వాల్ తో ఆత్మహత్య చేసుకొని కేంద్ర ప్రభుత్వానికి అప్పుడున్న ప్రభుత్వాలకు ఒక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని చెప్పేసి స్ఫూర్తిగా నిలిచాడు। ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నేడు ముదిరా సంఘం ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా చిన్నకొడూరు మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమ అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య 13వ వర్ధంతిని నిర్వహించారు। ఈ సందర్భంగా ముదిరాజు మహాసభ మత్స్యకారుల విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు। అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే అది కానిస్టేబుల్ కిష్టయ్య ప్రాణత్యాగ ఫలితమే అన్నారు। మలిదశ ఉద్యమం ఆగదని సకల జనులను ఏకం చేయడానికి తన ప్రాణాలను సైతం పణంగా పెట్టారని కొనియాడారు। రాష్ట్ర ప్రభుత్వం కిష్టయ్య వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ఇందుకోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరారు।
ప్రజలందరూ కూడా మౌనం పాటించాల్సిందిగా